Hi friends, ఇప్పుడు ఇప్పుడే డిమార్ట్ కంపెనీ నుండి లేటెస్ట్ నోటిఫికేషన్ వచ్చింది. కేవలం 8 hours వర్క్ ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్, ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ నుండి ఇండియా మొత్తంలో ఉన్న డిమార్ట్ బ్రాంచెస్ నుండి జాబ్స్ అయితే వచ్చాయి. ఎటువంటి ఎగ్జామ్, ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చేస్తారు. ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్, అందరూ మహిళలు పురుషులు. డిమార్ట్ అనేది ఆల్మోస్ట్ ప్రతి ఒక్క సిటీలో అయితే ఉంది. మీ దగ్గర ఉన్న ప్లేస్లోకి వెళ్ళి మీరు డిమార్ట్లో దిగుమతి చేసుకోవచ్చు. డిమార్ట్లో ఏమేమి వేకెన్సీస్ వచ్చాయి, సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడే డిమార్ట్ కంపెనీ నుండి లేటెస్ట్ జాబ్ వేకెన్సీస్ వచ్చాయి. మీరు ఇండియా మొత్తంలో ఎక్కడున్నాయి జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ దాకా చూడండి. ఆర్గనైజేషన్ నేమ్ ఏంటంటే డిమార్ట్. వీటికి మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదండి. 100% ఫ్రీగా జాబ్ పొందొచ్చు. ఇక్కడ మనకి పోస్ట్ నేమ్ చూసినట్లయితే స్టోర్ మేనేజర్గా, సీనియర్ ఆఫీసర్గా, ఎగ్జిక్యూటివ్ గోడౌన్లో, మేనేజర్ ఐటీలో, మేనేజర్ సెక్యూరిటీ ఓపీఎస్ గవర్నెన్స్ అండ్ అష్యూరెన్స్లో, మేనేజర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్లో, సీనియర్ ఆఫీసర్గా, హెచ్ఆర్ ఆఫీసర్గా, అకౌంట్స్ ఆఫీసర్గా, స్టోర్ మేనేజర్, ఇలా చాలా జాబ్స్ అయితే వచ్చాయి. ఆల్ ఇండియా క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్. మీరు ఫ్రెషర్స్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎవరన్నా, అందరూ మహిళలు పురుషులు. ఇక్కడ డిమార్ట్లో శాలరీ చూసినట్లయితే 8,000 రూపాయల నుండి 55,000 రూపాయల మధ్యలో శాలరీ మీరు అయితే పొందొచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మినిమం డిమార్ట్లో జాబ్ పొందాలంటే 10th class లేదా ఇంటర్మీడియట్ మీరు అయితే కంప్లీట్ చేయాలి. గ్రాడ్యుయేషన్ ఉన్నా, ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా ప్రాబ్లం అయితే లేదండి. అంటే మీరు బీఈ బీటెక్ ఉన్నా, ఎంటెక్ ఉన్నా, లేదా డిగ్రీ చేసినా, ఇంకా ఎంఎస్ ఎంగేజ్ చేసినా మీరైతే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. స్కిల్స్ ఏంటంటే మనం ఇచ్చిన వరకు కరెక్ట్గా టైంకి పనిచేయాలి, టైం కంప్లీట్ చేయాలి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, కొంచెం నీట్గా బిహేవ్ చేయాల్సి అయితే ఉంటుంది. మినిమం మీ ఏజ్ అనేది 18 సంవత్సరాలు కింద ఆడితే మీరు ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్. ఎవరికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. డాక్యుమెంట్ చూసినట్లయితే మీరు 10th class అంటే మీకు ఏవైతే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయో వాటికి సంబంధించిన మార్క్షీట్స్ మీరు అయితే రెడీగా పెట్టుకోవాలి. దీంతోపాటు ఆధార్ కార్డ్ కావాలి, సిగ్నేచర్ అండ్ ఫోటోగ్రాఫ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. ఈ జాబ్స్ మీరు అప్లై చేయాలంటే ఇప్పుడే మీ మొబైల్లో ప్లేస్టోర్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేసి GIGABAST గాబీస్ట్ అని చెప్పి సెర్చ్ చేయగానే ఫస్ట్ యాప్ అయితే వస్తుంది. సింపుల్గా ఇన్స్టాల్ మీద క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ ఈ గాబీస్ట్ యాప్ అయితే ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. ఇక్కడ డిమార్ట్ స్టోర్ రిక్రూట్మెంట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. కొంచెం కిందకి స్క్రాల్ చేసామనుకో డి మనకి అప్లై లింక్ క్లిక్ చేయర్ అని చెప్పి కనిపిస్తుంది. ఈ పేజ్కి వచ్చేసి అనుకోండి, ఇక్కడ చూడొచ్చు డిమార్ట్లో ఏవైతే జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయో ఇండియా మొత్తంలో చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ మనకైతే కనిపిస్తుంది. మీకు దగ్గరలో ఏదైతే లొకేషన్ అయితే ఉందో ఆ లొకేషన్ని మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ జాబ్ ఎప్పుడు పోస్ట్ చేశారు, ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ మనకైతే మెన్షన్ చేస్తుంటారండి. కొంచెం కిందకి స్క్రాల్ చేసిన తర్వాత అప్లై అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకైతే కనిపిస్తుంది. క్రియేట్ అన్ అకౌంట్ అని చెప్పి కింద అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ డీటెయిల్స్ అనేవి ఇచ్చి ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా అకౌంట్ క్రియేట్ చేసుకుని అందరి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి ఇచ్చి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ఫామ్ వాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. వాళ్ళు అయితే మన అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనకైతే ఇంటర్వ్యూ అయితే కనెక్ట్ చేస్తారు. అది వాళ్ళు మెయిల్కి అయితే ఇన్ఫార్మ్ చేస్తారు ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పి. ఈ విధంగా డిమార్ట్ కంపెనీ నుండి వచ్చిన ఈ జాబ్స్ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా మందికి తెలియదు, ఎంతమంది షేర్ చేయగలుగుతారు అంతమంది షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ వేసి మన ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను. బాయ్.